ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని గృహ సారథులకు కన్వీనర్లకు పిటాపు ఎమ్మెల్యే పెన్నం దర్బాబు పిలుపునిచ్చారు. గొల్లప్రాలు నగర పంచాయతీకి సంబంధించి నూతనంగా నియమించిన గృహ సారథులకు కన్వీనర్లకు శిక్షణ తరగతులు ఎమ్మెల్యే పెన్నం దర్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా శిక్షణ తరగతులను ఉద్దేశించి పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే దర్బాబు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ గన్రేటి మంగతయారు, గన్రేటి రాము, తెడ్లపు చిన్నారావు, తెడ్లపు నాగేంద్ర, మొగలి అయ్యారావు, మొగలి శివ, పర్ల రాజా, దాసం లావబాబు, జ్యోతుల భీముడు, మొగలి రవికుమార్, గంట అప్పలస్వామి, మొగలి జయబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయాన్ని ఏర్పాటు చేయడం, అందులో ఒక ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, ఒక సర్వేర్ని, ఇలా 10 మంది అధికారుల్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ కానివ్వండి. అలాగే ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని ఇచ్చి ఆ వాలంటీర్ ద్వారా ఎవరైనా ముసలి వాళ్ళు కానీ, అంగవైకల్యం కలిగినటువంటి వారు కానీ ఎవరైనా ఉంటే వారందరికీ కూడా అవగాహన లేనటువంటి వారికి అవగాహన కల్పించి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు దగ్గర చేర్చే విధంగా, నేరుగా వారింటికి చేరే విధంగా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.